ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః. ఈరోజు మనము 2023 జూన్ మాసం ఫలితాలలో అంతర్భాగంగా ఈ మాసం మొత్తం కూడాను ద్వాదశ రాశులకి 27 నక్షత్రాల వారికి ఎలాంటి ఫలితాలు గోచార ఫలితాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఒక నక్షత్రంలో ఎంతోమంది జన్మిస్తారు కాబట్టి దీని పర్సంటేజ్ బెన్ మీకు వచ్చే రిజల్ట్ మీరు ఒక 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు ఇది ఒక కొలమానం. ఈ గోచారం అనేది చెప్పడం అనేది ఒక కొలమానం. దీంట్లో వచ్చే చూచాయి సమాచారాన్ని ఒరిజినల్ జాతకంలో చూసుకొని రెమెడీస్ ఫాలో అయ్యి మీ జీవితాల్లో సమస్యలన్నీ పరిష్కరించుకోగలరని ఇవి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ జూన్ మాసంలో గోచారం తీసుకున్నట్లయితే గురువు, రాహువు, బుధుడు మేషరాశి సంచారం, కుంభంలో శని సంచరిస్తున్నారు. ఈ యొక్క జూన్ 30వ తేదీ వరకు కూడాను మనకు ఈ యొక్క కర్కాటకంలోనే కుజ సంచారం జరగనుంది. జూన్ 30న సింహంలోకి సంచరిస్తారు కుజభగవాన్. జూన్ 7వ తేదీ వృషభ సంచారం చేయనున్నారు బుధ మహానుభావులు. అలాగే జూన్ 24న బుధుడు మరల మిథున సంచారం చేస్తున్నారు. రవి భగవానుడు జూన్ 15న మిథున సంచారం చేయనున్నారు. కాకపోతే కేతు వచ్చేసి ఈయన తులారాశి సంచారం చేస్తున్నారు. చంద్రుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది ద్వాదశ రాశుల గోచారం. ఈ యొక్క మాసం రోజుల్లో వీరు మారే రాశులు, వీరు ఉన్నటువంటి రాశులు, ఏ రాశులలో వీరు సంచరిస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశులకు వస్తున్నాయి. ముందుగా తీసుకున్నట్లయితే మేషరాశికి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ రాశాధిపతి అయినటువంటి కుజుడు, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మీకు చతుర్థంలో అనగా కర్కాటక రాశిలో తన నీచ క్షేత్రంలో ఈయన చక్కగాను మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు. ఎప్పుడు జూన్ 30వ తేదీ వరకు ఉంటారు. దీనివలన ఫలితాలన్నిటివి కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ, అలాగే కొంత మెడికల్ డిపార్ట్మెంట్ రక్షణ రంగంలో ఉన్న వారికి, వీరందరికీ కూడాను కొన్ని పరిస్థితులు తటస్థంగానో కఠినతరంగానో కొంత సంకర్షణతో కూడుకున్నటువంటి వాతావరణం, కుటుంబపరంగానైనా కావచ్చు, ఉద్యోగపరంగానైనా కావచ్చు, ఎనీవే ఏ విధానంలో తీసుకున్నా కూడా పని ఒత్తిడి, శ్రమ ఆధిక్యత, ఫలితం అన్నది మేము పడ్డదానికి సరిపోయినట్టుగా ఉంది కదా ఫలితము, ఇందులో ఎంజాయ్మెంట్ ఏముంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అంతాను. ఇకపోతే మీకు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు, రక్త దోషాలన్నిటివి కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే మీకు ఈయన అష్టమ దృష్టితో శని భగవంతుని వీక్షిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈయన మీకు మీ రాశికి దశమ లాభాధిపతి, మేషరాశి మేషలగ్నానికి. ఈయనను కుజుడు మీకు రాశాధిపతి, అష్టమాధిపతి, అష్టమ దృష్టితో చూస్తున్నారు. అలాగే మీ దశమ క్షేత్రాన్ని సప్తమ దృష్టితోనూ, లాభస్థానాన్ని అష్టమ దృష్టితోనూ చూస్తున్నారు కాబట్టి మీరు పెట్టే ఎఫర్ట్ వర్క్లో కొంత మీకు స్తబ్దత కారణంగా నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. కొంత మీరు మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, ఎంప్లాయీస్తో కావచ్చు, మీ కింద వర్క్ చేసే బిజినెస్ అయితే మీ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్తో కావచ్చు, వీరందరితోనూ కొంత ఘర్షణ వాతావరణం, కొంత కమ్యూనికేషన్ లోపించిందా అన్నట్టుగా ఉండడం, ఇలాంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తారు. కొంత రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి మీకు కొంత ఊరట కలగజేసే విషయాలు కొంతవరకు ఉపయుక్తంగా ఉన్నాయి. ఎందుకనగా ఈ సాఫ్ట్వేర్ రంగం వారికి, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి, వడ్డీ వ్యాపారస్తులకు, ఇంకా కళాకారులకు, వీరందరికీ కూడా తీసుకున్నట్లయితే వ్యవసాయదారులకి ఫలితాలు ఫైటింగ్ సెక్షన్ కుజంతో శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి 2వ ఇంటి అధిపతి
మీకు సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ కుజునితో కలిసి కుజుద్ధంలో ఉన్నారు. వీరందరూ కూడా వ్యవసాయదారులకు సాఫ్ట్వేర్ రంగం వారికి వీళ్ళందరికీ కూడాను కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఉన్నప్పటికి కూడాను మీకు ఫలితం అన్నది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు యోగించి తీరాలి చతుర్థంలో, కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసే వారికి కూడాను మంచి ఆదాయాలు, అలాగే జాబ్స్ కోసం ట్రయల్స్ చేసేవారికి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లెవెల్లో, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న వారికి మీరు అనుకున్నటువంటి విద్యా ఉత్తీర్ణతను పొందే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ రంగాలలో ఉన్న వారికి కళాకారులకు మంచి గ్రోత్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. పోతే ద్వితీయంలో రవి, ఎప్పటి వరకు జూన్ 15 వరకు, అంతవరకు మిశ్రమ ఫలితాలు పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి, అలాగే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు రాజకీయ నాయకులకు, ఈ యొక్క సినీ ఇండస్ట్రీ రంగంలో పనిచేసే వారికి, రక్షణా దళంలో ఉన్నవారికి, వీరందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు, పెద్ద పెద్ద అధికార వృత్తులలో ఉన్న వారందరికి కూడాను మిశ్రమ ఫలితాలు అనేటివి ఒక రెండవ ఇంట్లో రవి పెద్దగా యోగించక మీకు మిశ్రమ ఫలితాలు అనేటివి చెబుచూస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి కొంత తొందరగా ముడిపడకపోవడం, తీర్థయాత్రలు ఏమైనా ప్లాన్స్ చేసుకుంటే అవి త్వరగా సక్సెస్ అవ్వకపోవడం, మీరు అనుకున్న సమయానికి అవి తీర్చుకోలేకపోవడం, ఇలాంటి ఫలితాలు అనేటివి వస్తాయి. ఎప్పుడైతే మిథునం లేకి జూన్ 15 రవి సంచరిస్తారో, మీ పంచమాధిపతి మూడో ఇంట్లోకి వెళ్ళిపోతారో, అప్పుడు చక్కగా మీకు పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. అక్కడి నుంచి మాసాంతం వరకు కూడాను సంతానానికి సంబంధించినటువంటి సకల ప్రయోజనాలు మీరు వారికి ఏమైతే ప్రోగ్రెసివ్కి ఇవ్వాలనుకున్నారో అవన్నీ అమర్చగలుగుతారు. మీకు వివాహ ప్రయత్నాలు సానుకూలంగా కాగలుగుతాయి. అలాగే మీరు రక్షణ రంగంలో ఉన్నవారికి కూడా స్ట్రెస్ కొంత తగ్గి, మీ వర్క్లో క్వాలిటీ పెరిగి, మీరు అప్రిషియేట్కు గురి అవుతారు అధికారుల చేత. ఇవన్నీ కూడా మీకు చక్కగా జరుగుతాయి జూన్ 15 నుంచి మాసాంతం వరకు కూడాను. అలాగే మీకు తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు వచ్చేసి యొక్క జూన్ 7 మేషం విడి వృషభ సంచారం చేస్తారు. అనగా మీ రాశి నుండి విడిపోయి చక్కగా రెండో ఇంట్లోకి వెళ్తారు. ఈయన వచ్చేసి మీకు ఈయన 2లోను 3లోను మీకు యోగించాలి. మిథున సంచారంలోను వృషభ సంచారంలోను యోగించాలి. కాబట్టి మీకు మినీ మీడియా రంగంలో ఉన్నవారికి, జర్నలిజం రంగంలో ఉన్నవారికి, అలాగే ఈ యొక్క అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసేవారికి, అకౌంటెంట్లకి, వీరందరికీ కూడాను బ్యాంక్ వ్యవస్థలలో పనిచేసేవారికి, రైటర్స్, బిజినెస్ చేసేవారికి, వీరందరికీ కూడాను మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత చిన్న చిన్న అమౌంట్స్ ఎప్పటి నుంచో ప్లాన్స్ చేసుకుని ఉంటారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని, అదందరికీ బాగుంటుంది. ఏదైనా గణిత శాస్త్రం కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనీ సబ్జెక్ట్, ఆస్ట్రాలజీ, ఇలాంటి వాటిల్లో మీరు ఏదైనా ఎక్కువ పర్సంటేజ్ మ్యాథ్స్, వీటిల్లో కొంత మీరు రీసెర్చ్ చేసి కొత్త పొంతనలు కనుగొనాలి, కొత్త సమ్స్ కనిపెట్టాలి, కొత్త చాప్టర్లు మీరు రూపకల్పన చేయాలి, సబ్జెక్టులో ఒక మైలు రాలిలాగా నిలిచిపోవాలని ప్రయత్నాలు చేసేవారికి కూడాను దిస్ ఇస్ ద బెస్ట్ టైం. జూన్ 24 వరకు కూడాను, జూన్ 24 తర్వాత కూడాను కర్కాటక రాశి సంచారం బుధుడు చేసినప్పుడు కూడాను వీరికి చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మిథున సంచారం చేస్తారు జూన్ 24, ఇక్కడి నుంచి రాశి మొత్తం కూడాను మీకు 30 వరకు కూడా మిథునంలోనే ఉంటారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, చక్కని ఫలితాలు వస్తాయి. తర్వాత ఇకపోతే శుక్రుడు మీకు ఇక్కడ సప్తమాధిపతి కలిసి ఉంటాను, కళాకారులకు బాగుంటుంది, సాఫ్ట్వేర్ వర్క్ బాగుంటుంది, ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసేవారికి కూడా ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆభరణాలు కావచ్చు, అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులతో బిజినెస్ చేసే వారికి బాగుంటుంది. ఏదైనా గృహాన్ని నిర్మించుకోవాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు చేసుకోవాలనుకున్నా, టెక్నికల్ రంగంలో విద్య కోసం మీరు ఏదైనా ప్రయత్నించే వారికైనా, కొంత మెడికల్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి, అందులో విద్యారంగంలో ఇంకా మీరు ఇంకా చదవాలనుకునే స్టూడెంట్స్కి, వీరందరికి కూడా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
మాతృమూర్తి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు ఇకపోతే మీకు రక్తదోషాలు ఇలాంటివి కూడా మధ్య మధ్యలో కొన్ని వాహన ప్రమాదాలు ఇలాంటివి మీకు అర్ధాష్టమ కుజుడు కదా, ఈ విషయాలలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు మీ రాశిలో ఇక్కడ కొంత వ్యతిరేకత, దాయదలతో ఇబ్బంది, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి ఇబ్బంది, న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి ఇబ్బంది. అలాగే మీకు పెద్దనాన్నలు కావచ్చు, చిన్నాన్నలు కావచ్చు, వీరితో ఆస్తి తగాదాలు ఇలాంటివి మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత దేశ రక్షణ రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని ప్రెషర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రేయర్స్ కొంత స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి కొన్ని ఒత్తిడులు ఉంటాయి. అలాగే మీకు విదేశీయానాల కోసం ప్రయత్నించే వారికి అక్కడ స్టడీ కోసం కావచ్చు, సెటిల్మెంట్స్ కోసం కావచ్చు ప్రయత్నించే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు అనేది చవి చూస్తారు. మీకు సప్తమంలో కేతువు కుటుంబంలో కొన్ని సమస్యలు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించటం, సొసైటీలో ఉన్నవారితో మీకు ఎక్కడో చోట కొన్ని గ్యాప్స్ క్రియేట్ అవ్వటం. సప్తమ క్షేత్రం అంటే మీకు ఇక్కడ సొసైటీలో నుంచి వచ్చినటువంటి జీవిత భాగస్వామి, సొసైటీలో ఉండే ఫ్రెండ్స్ సర్కిల్, బంధువర్గము వీళ్ళంతా కూడా అక్కడే వస్తారు. ఈ కోవకు చెందిన వారే కాబట్టి ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీకు ఈ సమయంలో బ్యాంకింగ్ రంగంతో ఉన్నటువంటి లోన్స్ కావచ్చు, లేదా లోన్స్ కోసం ప్రయత్నించే వారికి లోన్స్ రావడం కావచ్చు, ఆర్థిక సహకారం అందడం కావచ్చు, టయానికి మనీ మీ చేతిలో మానిటరేట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఈ పీరియడ్లో ఉన్నాయి. వృత్తిలో కొంత నెమ్మది అనేది కొంత మీకున్నటువంటి వర్క్ ప్రెషర్స్ తోటి మీకు మీరుగా కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకోవటం మూలంగా కొన్ని వృత్తిలో పొరపాట్లు జరగడం, లాసెస్ జరగడం అన్నది చవి చూస్తారు. దీనికి విశేషించి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకోవడం, అలాగే దీనికి సంబంధించి మీకు కోప స్వభావం అధికంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ కోప స్వభావం పెరగటంతో కొంత మీకు అనవసరంగా సొసైటీలో వాళ్ళు దూరమవుతారు కాబట్టి దీనికి మన జాతకంలో కోప స్వభావం పెరుగుతుందంటే మన శరీరంలో మూలాధార చక్రం చక్కగా పనిచేయకపోవడం యోగశాస్త్రం ప్రకారం. అది చక్కగా పనిచేయకపోతే మనకు తమోగుణ రజోగుణాలు పెరుగుతాయి, కోపతాపాలు పెరుగుతాయి, మనం మిస్కంట్రోల్గా బిహేవ్ చేస్తాం, తద్మూలంగా సొసైటీలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు దూరమవుతారు, మనకు రావాల్సిన ప్లస్ పాయింట్స్ మన చేజేతులారా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. దీనికి సంబంధించి ఈ యొక్క లింగ ముద్ర ఎడమ చేతిని ఇలా నాభి దగ్గర పెట్టుకొని కుడి చేతిని ఇలా ఫోల్డ్ చేసి ఈ ముద్రలో కూర్చొని ఆ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే కుజస్తోత్రాన్ని విన్నట్లయితే శ్వాస మీద దృష్టి పెట్టి ఈ సమస్య నుంచి పరిష్కారం మీకు బాగా దొరుకుతుంది. అలాగే మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి, వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుని జపాలు హోమాలు చేయించుకోవడం ఎంతో ఉత్తమం. యోగశాస్త్ర ముద్ర అనేది మీకు ఇది మీ యొక్క వ్యక్తిగత ఆచరణ, మీ మనసు ఆత్మ శరీరము మీకు అనుకూలంగా మారి మీ జీవితం సవ్యంగా మారటానికి ఇది కోఆపరేట్ చేస్తుంది. కానీ గ్రహశాంతి దైవశాంతి చక్కగా చేయాలి కాబట్టి అది జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఆ గ్రహానికి జపహోమాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. గమనించగలరు, కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. శుభం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.